பொறுப்புமை நீண்முடி பொறுப்புமை நீண்முடி பூந்தண்ணுகிராயர்க்கு மற்பொருத்தோளுடை மற்பொருத்தோளுடை மாயப்பிரானுக்கு நிற்பன பல்லுருவாய் நிற்பன பல்லுருவாய் நிற்குமாயர்க்கு என் கற்புடையாட்டி என் கற்புடையாட்டி இருந்தது கட்டே இருந்தது கட்டேயே ஆழ்வார் திருவடிகளே சரடும் சரணம் யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ வகுளாமோதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் ஷடாரிம் தமுபாஸ்மஹே. பிரிய பகவதோத்தமலாரா, பிரபன்ன ஜன சந்தான கூட்டஸ்துலினிட்டவண்டி நம்மாழ்வார்லு தானு ஒக தல்லிகா மாறி பகவத் விஸ்லேஷ துக்கம் சகிஞ்ச ஜாலனிதி ஆ புனஹா விஸ்லேஷ பீருத்வம் பரமாபக்தி ருச்சதே அன்ன ரீதிகா భగవంతునితో ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవద్విశ్లేష దుఃఖాన్ని అస్సలు అక్కడ ఓర్చుకోరు అనేటువంటి ఒక విషయాన్ని ఈ దశకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. తిరువాయుమునిలో 6వ శతకంలో 6వ దశకంలో 10వ పాశురాన్ని మనం ఈనాడు అనుసంధానం చేసుకుంటున్నాం. పొర్పమై నీళ్ముడి పూందంతుళాయర్కు మర్పొరు తోళుడై மாயப்பிரானுக்கு நிற்பன பல்லுருவாய் நிற்குமாயர்க்கு எங்கற்புடையாட்டி இழந்தது கட்டே. பொற்ப அமை நீள்முடி பூந்தந்துழாயர்க்கு, பொற்ப ஒக சௌந்தர்யம், அமை அமரியுன்னட்டுவண்டி, நீள்முடி நீள் தீர்க்கமைன முடி கிரீட்டான்னி கலவாடு, பொற்பமை நீள்முடி கிரீட்டமுனு பூந்தந்துழாயர்க்கு, பூ அண்டே ஸ்புரணீயமைனட்டுவண்டி, அலாகே தன் சல்லனைன துழாயர்க்கு அண்டே துளசி மாலிகனு கலவாடு, பொற்பமை நீள்முடி பூந்தந்துழாயர்க்கு மல் பொரு தோளுடை மாயப்பிரானுக்கு மல் பொரு தோளுடை మల్ అంటే మల్లులతో, పొరు యుద్ధాన్ని, తోళుడై యుద్ధమును చేసినటువంటి తోళుడై అద్భుతమైనటువంటి భుజబలములు గలవాడు, భుజములు గల మాయం మాయపిరానికి మాయం ఆశ్చర్యభూతుడు, అలాగే పిరాన్ ఉపకారకుడు. పొర్పమై నీళ్ముడి పూంతంతుడాయర్కు మర్పొరు తోళుడై మాయపిరానికి ఉపకారకుడు. நிற்பன பல் உருவாய் நிற்குமாயர்க்கு, நிற்பன அட்டே ஸ்தாவர ஜங்கமாதல் ஏவைத்தே உன்னாயும் ஆ ஜங்கம ஸ்தாவர ரூபமலினட்டுவண்டி பல் உரு அநேக வித வஸ்துவலுக்கு கூட நிற்பன பல்லுருவாய் நிற்கும் ஆயர்க்கு ஆய் அந்தர்யாமியை நிற்கும் எவரைத்தே நிலச்சுன்னாடோ அட்டுவண்டி மாயர்க்கு ஆச்சரியபூத்துடினட்டுவண்டி பரமாத்முன்னி ஆசப்படி என் கற்புடையாட்டி இழந்தது கட்டே. என் கற்புடை நா குமார்த்தையினட்டுவண்டி கற்புடையாட்டி மஞ்சி புத்திமந்துராலு மேதோவந்துராலு இமை என் கற்புடையாட்டி இழந்தது கட்டே. கட்டு அண்டே லோகமரியாதனு
ఇడందది పోగొట్టుకొనినది అని తాయి పాశురంగా ఇక్కడ తల్లి తన కుమార్తె యొక్క బాధను భగవంతునికి విన్నవిస్తూ ఉన్నది. ఈ పాశురం యొక్క సారమేమిటంటే భగవంతుడు అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నాడు, అలాగే సువాసనను వెదజల్లేటువంటి తులసి మాలికలతో ఆ కిరీటం అనేది వెలుగొందుతున్నది, మల్లులతో పోరాడినటువంటి భుజబలములు గలవాడు, అలాగే సమస్త చరాచర ప్రపంచానికి కూడా ఇతడే అంతరాత్మ పరమాత్మ. అటువంటి ఆ స్వామిని ఆశపడి నా కుమార్తె సర్వస్వాన్ని కూడా పోగొట్టుకున్నది అని వాపోతున్నది ఈ పాశురంలో. పొర్పమై నీళ్ముడి పూందంతుడాయర్కు అంటే సౌందర్యాదాయకమైనటువంటి కిరీట ధారణ. దీనివల్ల ఏం తెలుస్తుంది అన్నారు, ఆదిరాజ్యమధికం భువనానాం ఈశతే పిశునయన్ కిల మౌళిహి. ఆదిరాజ్యమధికం భువనానాం, ఇతడే సమస్త ఆ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, భువనాలు ఏవైతే ఉన్నాయో, అన్నింటికీ కూడా ఇతడే అధిపతి, చక్రవర్తి, సమ్రాట్ అన్న రీతిగా ఆ కిరీటం అనేది అక్కడ వెలుగొందుతున్నది అన్నారు వేదాంత దేశికుల వారు. భగవంతుని యొక్క కిరీట శోభ, భగవంతుని యొక్క శిరోజముల ఆ సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు భగవద్ధ్యాన సోపానం అనేటువంటి దివ్య స్తోత్రంలో. మాల్యైరంత స్థిర పరిమళై వల్లభస్పర్శమాన్యై కుప్యచోళీవచన కుటిలై కుంతలై శ్లిష్టమూలే రత్నాపీడద్యుతిశబలితే రంగభర్తు కిరీటే రాజన్వత్యః స్థితిమధిగత వృత్తయః చేతసోమే. స్వామి ఆ రంగనాథుడు మాల్యైరంత స్థిర పరిమళై వల్లభస్పర్శమాన్యై, ఆ రంగనాథుని యొక్క అందమైనటువంటి కేశములు, వాస్తవంగా ఆ భగవంతునికి కేశవుడు అని పేరు, అద్భుతమైనటువంటి కేశ సౌందర్యం కలవాడు అని అర్థం. కనుక ఆ రంగనాథుని యొక్క అందమైన కేశములు, ఆ వాటిపైన ఆ రత్న కిరీటాన్ని ఎప్పుడైతే ధరింపజేస్తారో అటు ఆ సమయంలో మాల్యైరంత స్థిర పరిమళై వల్లభస్పర్శమాన్యై, ఆ రంగనాథుని యొక్క దివ్య శిరోజాలను కేశములను అచ్చట ఉన్నటువంటి ఇరువురు దేవేరులు కూడా చక్కగా దువ్వుతారట. అలా దువ్వి ముడి పెడతారట. ఆ జుట్టును ఎప్పుడైతే ముడివేస్తారో ఆ ముడికి పైన కిరీటాన్ని ధరింపజేస్తారు. అందువల్ల మాల్యైరంత స్థిర పరిమళై వల్లభస్పర్శమాన్యై, ఆ శిరోజములు ఎంత భాగ్యం చేసుకున్నాయో ఆ దేవేరుల యొక్క కరస్పర్శ వాటికి ఉన్నాయి కదా అంటున్నారు. ఆ ప్రకారంగా అయిన తర్వాత ఆ చోళనాడు స్త్రీలకు కోపం వస్తే వాళ్ళు వక్రంగా మాట్లాడతారు. అదే ప్రకారం ఇక్కడ కూడా ఆ భగవంతుని యొక్క కేశములు కూడా వక్రములుగా ఉన్నాయి, అందంగా ఆ ముంగురులు అంటారే చాలా అందంగా ఉన్నాయన్నారు. తరువాత ఆ రంగనాథుడు ఆ కిరీటానికి ముందు శిరోజములు ఏవైతే ఉన్నాయో, కేశములు ఏవైతే ఉన్నాయో, అక్కడ కూడా అనేక ఆభరణాలను ధరించి ఉన్నాడు. దేవతల యొక్క అంటే భగవంతుని యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో భగవంతుడు శౌరిగా అంటే ఆ శిరోజం ఏదైతే ఉందో ధరిస్తాడో అక్కడ ఆభరణాలంతా అలంకరింపచేస్తారు అర్చకోత్తములు. ఆ ప్రకారంగా ఉన్నప్పుడు ఆ కిరీటాన్ని ధరింపచేసినప్పుడు ఆ కేశములలో ఉన్నటువంటి ఆభరణ ద్యుతి, ఆభరణ కాంతి కిరీటముల మీద, ఆ కిరీటం మీద పడి అది ఇంకా కూడా వెలుగొందుకునేట్టు ఉన్నాయని చక్కగా చెప్తూ రంగనాథుడు అనేక ఆభరణాలను ధరించాడు కనుక ఆ రత్న కిరీటం పైన పడి అనేక రకాలైనటువంటి కాంతిని అక్కడ వెదజల్లుతున్నాయి. అటువంటి ఆ కిరీటధారి అయినటువంటి స్వామిని నా మనస్సు ఎప్పుడైతే చూచిందో, ఇటు అటు చంచలంగా తిరుగుచున్నటువంటి నా మనస్సు ఇప్పుడు మనకు చక్కటి నాయకుడు దొరికాడు కదా అని సంతోషపడింది అని దేశికుల వారు చక్కగా ఈ భగవద్ధ్యాన సోపానంలో వివరిస్తున్నారు. అందువల్ల కిరీటహార కేయూర కటకాది విభూషితం శ్రీవత్సవనమాలా శ్రీహి తులసీ కౌస్తుభోజ్వలం హరిం పీతాంబరధరం శంఖచక్ర గదాధరం ప్రసన్న వదనం రత్న కుండలైర్ మండితానం సర్వరత్న సమాయుక్త సర్వాభరణ భూషితం ఏవం ధ్యాత్వా అని చెప్పిన రీతిగా భగవంతుని యొక్క ఆభరణ శోభ అలా ఉంటుందన్నమాట. అదే ప్రకారం దేశికుల వారు యాదవాభిరమైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యంలో ఎప్పుడైతే క్షీరాబ్ది సాయిగా ఉన్న సందర్భంలో
వైరోచనుడు విరోచన యొక్క కుమారుడైనటువంటి బలిచక్రవర్తి భగవంతుడు ధరించినటువంటి కిరీటాన్ని అపహరించుకొని వెళ్ళాడు. ఆ సందర్భంలో వైనతేయుడు ఆ కిరీటాన్ని తిరిగి తీసుకొని వచ్చి అపహరింపబడినటువంటి కిరీటాన్ని తీసుకుని వచ్చి కృష్ణావతారంలో శ్రీకృష్ణుడికి ధరింపజేసినప్పుడు అది అలాగే చక్కగా అమరిందట. అంటే హెచ్చుతగ్గులు లేకుండా అమరి. అంటే ఏమర్థం? అతడే ఇతను, ఇతనే అతడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా ఇక్కడ అవతరించాడు, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని ఆ యాదవాభ్యుదయంలో చెప్తున్నారు. దేవస్య దుగ్ధోదశయస్య దైత్యాత్ వైరోచనాత్ వ్యాలభుజోపనీత కృష్ణస్య మౌడౌ కృతమర్హచూడే న్యస్తక్రీట నిబిడీబూవ. అలాగే చక్కగా ఉందని చెప్తున్నారు. ఆళ్వార్లు కిరీటధారి అయినటువంటి భగవంతుణ్ణి ముడిచోదియాయ్ ఉన్నది ముగచ్చోది మలందదువో అన్నారు. అలాగే ముడియానే మూబలహం తొడుదేత్వం శీరడియానే అన్న రీతిగా కూడా చెప్పారు. అందువల్ల కిరీట ధారణం తదుపరి చల్లటి తులసి మాలిక అన్నారు. దీనివల్ల ఏం తెలుస్తున్నది అంటే ఆదిరాజ్య సూచకం కిరీటమైతే సర్వేశ్వర సూచకం తులసి మాలిక అని వ్యాఖ్యాతలు చక్కగా వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటి ఆ కిరీటధారి అయినటువంటి ఆ స్వామిని కురేశుల వారు మకుట మకుటమాలోత్తంస చూడాలలామా అని వర్ణించారు. అది మాత్రం కాదు, విశ్వాదిరాజ్య పరిబర్హ కిరీటవాజం హై సుందరస్య పద సుందరముత్తమాంగం. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే ఆ సుందరబాహుస్వామి యొక్క సుందరమైనటువంటి ఉత్తమాంగంలో ఈ కిరీటం ఎప్పుడైతే అలంకరింపబడి ఉన్నదో ఇంకా కూడా ఆ సౌందర్యం అనేది ఇనుమడింపచేసినట్టు ఉన్నది అని చక్కగా కురేశుల వారు చెప్పారు. అలాగే ఇటువంటి ఆ పర్పమై నీళ్ముడి అని చెప్పిన తర్వాత పూంతంతుడాయర్కు, ఆ తంతుడాయ్ అంటే చల్లనైనటువంటి తులసి మాలిక. ఆ తులసి అనేది ఎటువంటిది అన్నారు? సకల ఆ పుష్పాలు ఎన్ని ఉన్నా కూడా ఆ తులసి పైన స్వామికి ఒక విధమైనటువంటి వ్యామోహమట. అందువల్ల దేశికుల వారి వరదరాజ పంచాశత్తులో వ్యాతన్వా నా తరుణ తులసి దామభి స్వామభిక్యాం మాతంగాద్రౌ మరకతరుచిం పుష్ణతీ మానసేన. అలా స్వామి ఉన్నప్పుడు అది అంత అందంగా ఉన్నదని చెప్తున్నారు. తులాం న యాతి ఇది తులసి అన్నారు. అంటే సాటిలేని మేటైనటువంటి ఒక పుష్ప విశేషమే తులసి అన్న రీతిగా. అలాగే భగవద్ధ్యాన సోపానంలోనే దేశకుల వారు ఒక చోట సాంద్రఛాయం తరుణ తులసి చిత్రయా వేజయంత్యా. అంటే ఆ స్వామి శ్రీవత్సేన ప్రతిత విభవం శ్రీపదన్యాసధన్యమన్న రీతిగా ఒక్కొక్క అవయవ శోభను వర్ణిస్తూ ఉన్నారు స్వామివారిని. అప్పుడు ఈ తులసి అంటే తరుణ తులసి చిత్రయ వైజయంత్య, తరుణ తులసితో ఉన్నటువంటి స్వామిని అక్కడ వర్ణించారు. అలాగే విల్హిన్న పూంతందుడా విరణారమందన్నుయరై కళ్హిన్న వారరీర్ అని ఆళ్వారు కూడా స్తోత్రం చేస్తున్నారు. ఒకచోట కొళ్ళిన్న కోడిలుడే అన్న చోట ఈ పాసురంలో స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి శిరోజ సౌందర్యం, అదే ప్రకారం కిరీట ధారణ, అలాగే ఈ తిరుత్తుడాయమాల వైభవాన్ని కూడా వర్ణించారు. తులసి మహాత్మ్యం అనేటువంటి ఒక గ్రంథంలో తులసి యొక్క వైభవాన్ని మనం చక్కగా చూసుకోవచ్చు. అలాగే నమ్మాళ్వాళ్ళు ఒక చోట తోడిన మేలుం నన్మార్పిన్ మేలుం సుడరుముడి మేలుం తాడిన మేలుం పొణైంద తన్నందుడాయ్ విడయమ్మ. ఎంత ఆశ అంటే తులసి పైన అన్ని చోట్ల సమస్త అవయవాలలో స్వామి ధరింపజేసుకున్నాడు తులసిని అన్నారు. అటువంటి ఆ స్వామిని పుర్పమై నీళ్ముడి పూంతంతుడాయర్కు అని చెప్పిన తర్వాత మర్పొరు తోడుడై మాయప్పిరానుకు మల్ పొరు తోడుడై అంటే మల్లయుద్ధం చేసినటువంటి అద్భుతమైనటువంటి భుజములు అన్నారు. మల్లులతో యుద్ధం చేసినటువంటి భుజములు కలవాడంటే అది ఒక ఆశ్చర్యం. మల్లయుద్ధమే ఒక ఆశ్చర్యం. ఆ మల్లయుద్ధాన్ని చేసి అందరికీ కూడా ఉపకారం చేశాడు అంటే శ్రీయప్పతి. అందుకే పిరాన్ అన్నారు, మర్పొరుతోరుడై మాయ పిరానుకు అన్నారు. ఇది ఎలా ఉందంటే స్వామివారి యొక్క శరీరంలో లేపనం చేయబడినటువంటి చందనం చెరగకుండా చెడకుండా మల్లులతో యుద్ధం చేశాట స్వామి.
వాళ్ళని అటూ ఇటూ పరిగెత్తుతూ ఆ స్వామి వాళ్లే పడిపోయేటట్టు చేసినటువంటి వైనాన్ని అనాయాసంగా ఇక్కడ చేశారని చక్కగా మర్పరు తోళుడై మాయప్పిదానికి పెరియాళ్వాళ్ళు ఒక చోట ఏవిత్ చేయవాన్ ఏన్నెదిందు వంద మల్లరై శావత్తగత్త శాంతణిదోళ్ చదురన్మలై ఆవర్తనమెన్న అమరర్హడం నన్ మునివరం సేవిత్తిరుక్కుం తెన్ తిరుమాలిరం సోలయే అని ఆ చక్కగా ఆ స్వామివారు వేంచేసినటువంటి వైభవమైనటువంటి పర్వత విశేషాన్ని చెప్పారు గనుక అటువంటి స్వామి మర్పొరు తోళుడై మాయప్పిరానికి ఇలా ఆశ్చర్యభూతుడు అలాగే ఉపకారకుడు అందరినీ కూడా ఆనందింపచేసేటువంటి దేవదేవుడు అన్నారు. నిల్ పన పల్లురువాయ్ నిర్కుమాయర్కు అంటే ఈ స్థావర జంగమాత్మకం ఏదైతే ఉన్నదో చరాచరములు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అక్కడ స్వామి అన్నమాట. అంటే వాటికి ఉన్నటువంటి దోషములు ఇతనికి అంటకుండా ఉంటాయట అటువంటి స్వామి. అలాగే ఇతని యొక్క అవతారాలు కూడా అలాగే ఉంటాయి. అజాయమానో బహుధా విజాయతే అన్నారు. అందువల్ల మహాభారతంలో మోక్షధర్మ పర్వలో ఎప్పుడైతే యుధిష్ఠిరుడు అక్కడ కేన సృష్టమిదం సర్వం జగత్స్థావర జంగమం ప్రళయే చ కమభ్యేతి తన్మే బ్రూహి పితామహ అని ఎప్పుడైతే అడిగాడో ఆ సమయంలో భీష్మ పితామహుడు, నారాయణో జగన్మూర్తి అనంతాత్మా సనాతన ఋషయ పితర దేవా మహాభూతాని జాతవ జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవం అని చెప్పారు. అలాగే విష్ణు పురాణంలో కూడా పరమాత్మా చ సర్వేషాం ఆధార పరమేశ్వర విష్ణునామ సవేదేషు వేదాంతేషు చ గీయతే అని ఆ భగవంతుడే అంతఃప్రవిష్ట శాస్త్ర జనానాగం సర్వా ఆత్మాన రీతిగా తిడ విషం బెరివళి నీర్నిల విమసై పడరుపురులు ముడివదుమాయ అవయ అవిదురం ఉడల్ విష ఉయరన కరందెంగుం పరందుడన్ సురుర్మిగ సురదియుల్ ఇవయుండ సురనే అన్న రీతిగా అక్కడ చెప్పారు. అటువంటి నిర్పన పల్లురువా నిర్కుమ ఆయర్కు ఎన్ కర్పుడయాటి ఇడందది కట్టే ఆ బుద్ధిమంతురాలైనటువంటి నా కుమార్తె లోక మర్యాదను కూడా పోగొట్టుకున్నది అన్నారు. మంచి తెలివిగల ఆ కుమార్తె తన స్వరూపాన్ని బాగా తెలుసుకున్నది. ఎలాగైతే సీతమ్మ ఆనాడు అశోకవనంలో ఉండి కూడా రాముడు వచ్చి రావణుని చంపి తనను తీసుకుని వెళితేనే బాగుంటుంది తత్తస్య సదృశం భవేతని చెప్పిన రీతిగా నా కుమార్తె అలాగే ఉన్నది, కానీ స్వామి ఈనాడు నీ యొక్క స్వరూప రూప విభవాదుల చేత ఆవిడని నువ్వు వశపరచుకున్నావు ఆకట్టుకున్నావు, కనుక ఈ ప్రకారంగా నిన్ను చూసిన తర్వాత తన సర్వస్వాన్ని కూడా ఆవిడ పోగొట్టుకున్నది అందువల్ల లోక మర్యాద కూడా పోయినది అని తల్లి ఆ దేవదేవునికి ఇలా విన్నవించుకున్నది. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. పొర్పుమై నీణ్ముడి పొర్పుమై నీణ్ముడి పూందండు గ్రాయర్కు మర్పొరు తోళుడై మాయప్పిరానుకు నిర్పన పల్లురువాయ్ నిర్పన పల్లురువాయ్ నిర్కుమాయర్కు ఎన్ కర్పుడయ్యాటి హిరుదదు కట్టే హిరుదదు కట్టే ఆళ్వార్ తిరువడిగలే శరణం.